టెక్నికల్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. ఓకే, రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అంటారు? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ప్రజలందరూ గగ్గోలు పెడుతున్న, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి దీనికి జనసేన నుంచి కూడా పిలుపు వచ్చింది, నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? యాక్చువల్గా అన్ని కాన్స్టెన్సీలు కూడా ఈ విధానం, అంటే ఏదైతే విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు అంటూ అందరికీ అలవాటైపోయిన ఒక పదం బాధుడే బాధుడు, ఆ పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ కరెంటు బిల్లులు ఇలా అయితే ఎలాగంటూ బిల్లును కూడా పట్టుకుని ఆయన మనందరికీ చూపించిన తర్వాత ప్రజలందరూ కూడా ఏదో అంటే లోకల్ గవర్నమెంట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనల్ని రక్షిస్తారు, మనకి మంచి కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి, మనం చాలా హ్యాపీ లైఫ్ అనిపిస్తాం అనుకునే ఆశించిన ప్రతి ఒక్క మధ్య తరగతి పేద వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా బాధపడిన పరిస్థితి. కరెంటు బిల్లులు చూస్తే ఇవాళ ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితిలోకి జగన్ గారు తీసుకెళ్లిపోయారు. అంటే తనకి అవగాహన లేదు అనడానికి కరెంటు బిల్లు కూడా ఒక ఉదాహరణ. కరెంటు బిల్లులో ఆయన స్లాబ్ విధానాన్ని మార్చేసి కరెంటు వేసి ఆ బిల్డింగ్ విధానాన్ని కూడా పెంచుకుంటూ పోయి ఇంకో కొన్ని రోజులు పోతే కరెంట్ మీటర్లు కూడా, అంటే యూనిట్ కి రౌండ్ పర్ రొటేషన్ పర్ మినిట్ అనేది ఉంటుంది కదా నాట్యం, దాన్ని కూడా మార్చేసిన ఆశ్చర్యపోకర్లేదు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. అంటే వారు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పేద మధ్యతరగతి ప్రజల్ని తొక్కేస్తూ వారి నుంచి పిండేస్తున్నటువంటి డబ్బుల్లో కరెంటు బిల్లు ఒకటి. దాని మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యూన్సీ లో ప్రజలందరినీ కలుపుకుని, అంటే ఇక్కడ ముఖ్యంగా సఫరర్స్ ఎవరంటే ప్రజలే అల్టిమేట్ గా, వారిని కలుపుకుంటూ వారిని భాగస్వామ్యం చేసుకుంటూ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలోని ప్రతి ఒక్క నగర పంచాయతీలోను మున్సిపాలిటీలోను పంచాయతీలోను ప్రతి చోట కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం. అలాగే ప్రజలు అంటే స్వచ్ఛందంగా మనం చేస్తుంటే కనుక తదుపులో మేము చేస్తుంటే స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి, అంటే ప్రజలు అంత ఇరిటేట్ అవుతున్నారు, ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో 2 సంవత్సరాలు స్థితికంగా కరోనా సమయంలో విలవెల్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆదాయ వనరులు కుచించుకుపోయి ఆదాయ వనరులు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో, పైగా న్యాయమైన విద్యుత్ అందిస్తా ఉన్నారు, ఇప్పటివరకు న్యాయమైన విద్యుత్ అందించాల, కరెంటు కూడా ఇవాళ చూస్తుంటే రోజుకి 4 గంటల నుంచి 5 గంటలు కరెంట్ పవర్ కట్ చూస్తా ఉన్నాం. నైట్ టైం పిల్లలతో నిన్న ఒక అలిసిపోయిన ఒక శ్రామికుడే అంటే పనిలోకి వెళ్ళి వచ్చాడు, వచ్చిన తర్వాత కరెంట్ లేదు ఫ్యాన్ వేసుకుంటే ఇదేం జీవితాల బాబు రోడ్లు అంతా సైట్ వేసి తిరుగుతున్నాడు, ఎలా బాబు ఈ టైంలో సైకిల్ వేసి తిరుగుతున్నావు అంటే కనీసం గాలన అప్పుడు కదా సైకిల్ వేసి తిరిగితే ఇంట్లో ఉంటే చెమటలో చచ్చిపోతున్నాను, అంటే ఇంట్లో ఎవరు పడుకోకుండా రోడ్ల మీద తిరిగే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నెట్టేశారు. అలాగే అంటే సరైన కరెంటు ఇవ్వటం లేదు, కరెంటు బిల్లులు మన కట్టడానికి మనకు ఆదాయ వనరులు లేకపోయినా అంటే తాలిబట్లు తాకట్టెట్టో లేకపోతే కట్టడానికి మన ఆస్తి తాకట్టెట్టో కరెంటు సంపాదించిన పరిస్థితులకు పేద మధ్యతరగతి ఇప్పుడు ఎక్కువ వెళ్ళిపోయారు. సో రాష్ట్రంలో ఎలాంటి వ్యవస్థ నడుస్తుందంటే మీకు అర్థమవుతుందండి, మీరు ఎక్వైరీ మీరు న్యూస్ ఛానల్ కాబట్టి మాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది, ఏ విధమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, ఏ విధంగా వారి జీవన విధానాలు ఉన్నాయి, ఏ విధంగా వారు ఫైనాన్షియల్ అసెస్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళ సెక్యూరిటీస్ ఏంటి, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఏంటి, వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఈ పూర్తి విషయాల్లో అవగాహన లేకుండా కేవలం పిండులు డబ్బు గుంజుకుని మరలా నేను పంచిపెట్టాలి అంటే అదొక సైకో విధానమా ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఆయన ఏ విధంగా ప్రజల నుంచి మనం లాగాలి, ఏ విధంగా దాన్ని మళ్ళీ బడ్జెట్ లో పెట్టాలి, ఏ విధంగా ప్రజలకు పంచాలి, అంటే పంచడం అంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ నుంచి ఒక మధ్యతరగతి వ్యక్తి 1 రూపాయి అడిగితే మళ్ళీ వారి నుంచి 10 రూపాయలు పిండేసే విధానంగానే ఈ కరెంటు బిల్లుల వ్యవస్థ కూడా ఉంది. కరెంటు బిల్లుల గురించి జనసేన పార్టీ పూర్తిగా వైఎస్ఆర్ సీపీ మీద పోరాడి తీరుతుంది, ఆ పోరాటంలో ప్రజలందరినీ కలుపుకుని ప్రజలతో పాటుగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ వైసీపీ నిరంకుశత్వ పాలనే రాక్షస పాలనే ప్రజలకు అర్థమయ్యేటట్టుగా అందరికీ తెలిసే విధంగా మా పోరాటాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారు అంటే లోదర ఈ 3 రోజుల నుంచి కరెంటే మెయిన్ ఎజెండా గా జరుగుతుంది, ఆ పోరాటంలో మా పార్టీ ముందు వెళ్ళి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా అవసరమైతే కరెంటు బిల్లులు కట్టద్దని నినాదం కూడా బహుశా ఇవ్వచ్చేమో పవన్ కళ్యాణ్ గారు, ఆ కరెంటు బిల్లు కట్టకుండా రోడ్డు మీద నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఈ ప్రభుత్వం నిలదీస్తేనే కరెక్ట్గా ఆయన దిగి వస్తాడేమో బహుశా ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏమో పోరాటాన్ని స్పీడ్ చేయొచ్చు. ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడి అలాగే ప్రజా సంఘాలని ప్రజల్ని కలుపుకుని మా పోరాటం ముందు సాగుతుందని తెలియజేస్తాం. రమేష్ గారు, ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశం 8 గంటలకి ప్రారంభమయ్యే అవకాశం ఉంది, సుమారు ఎంతమంది అటెండ్ అయ్యే అవకాశం ఉందంటారు?
మాక్సిమం జనసేన పార్టీలో ముఖ్య నేతలు అందరూ కూడా ఇవాళ మంగళగిరి చేరుకోవడం జరిగిందండి. అలాగే పిఎస్సి సభ్యులు కావచ్చు, పిఎస్సి వ్యవస్థ కావచ్చు, అంటే అందులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే అధికార ప్రతినిధులు ఏదైతే ఉన్నారో మా పార్టీ ముఖ్య నేతలు, పార్టీకి ఆత్మకూరుగా పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అందులో కలుపుకుని బహుశా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి చక్కటి దిశానిర్దేశం ఇవ్వచ్చు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటానికి ఇవాళ జరిగే మీటింగ్ నాంది పలుకుతుందని మేము అందరం భావిస్తాం. ఓకే అండి, ఇలా సత్యం గారు, ఇప్పుడు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది, మరి ఈ విషయంలో జనసేన స్ట్రాటజీ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? హలో సత్యం గారు, టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, ఇది దీనికి కూడా మీరే రమేష్ గారు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే అప్పులు భారంతో ఏపీని ముంచేస్తున్నారని అందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో జనసేన స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది అంటారు, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? సుమారు 5 లక్షల కోట్లు పైబడి ఇవాళ అప్పులు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్ సర్కార్, అప్పు చేస్తే అభివృద్ధి కనపడాలి. అంటే జనరల్ గా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక అప్పు చేస్తే అయితే మనకు ఆస్తి ఉండాలి, లేదా అప్పుకు సంపాదించి అంటే అప్పు తీర్చి మనం సంపాదించుకునే వెసులుబాటు ఉండే ఒక వ్యాపార వ్యవస్థ. అంటే ఒక అప్పు చేసామంటే ఏదో ఒకటి ఖర్చు చూపించగలగాలి. కనీసం మనం 5 లక్షల కోట్లపై కూడా అప్పు మీరు చేసి కనీసం ఏ రోడ్ల మీద సరైన పాస్ చేసిన పరిస్థితి లేదు, రోడ్డు వ్యవస్థ లేదు, అలాగే ఏ ప్రజల మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించలేకపోతున్నారు. కొత్తగా ఏది రాష్ట్రంలో అబ్బా ఎంత బాగా సుందరీకరణ జరిగిందిరా అనే ఆశ్చర్యపోయే ఏ విధమైన విధానాన్ని కూడా మనం చూడలేకపోతున్నాం. మీరు అప్పు చేసి డబ్బు ఏం చేశారంటే కనుక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ముందు సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా పెట్టి డబ్బుని జూ మంత్రకాయలు అంటూ తన సొంత ఖజానాలో వేసేసి 1 లక్ష కోట్లు సంపాదించారో, అదేవిధంగా ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థగా ఆంధ్రప్రదేశ్ ను మలుచుకుంది. ఈ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాపార సంస్థ మార్చేసుకున్నారు. ఈ వ్యాపారంలో అప్పు తీసుకొచ్చింది ఆయనే, ఖర్చు పడుతున్నట్టు చూపించింది అదే, దోపిడీ కూడా ఆయన జేబులోకి వెళ్తుంది. ఇది గొప్ప స్కెచ్ అని మనం భావించాలి. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆయన వ్యాపార సంస్థ మార్చుకుని ఆయన సొంత ఖజానా, అంటే ఏదో చెరకామని అంటారు కదా వెంకటేశ్వర స్వామి చెరకామని అంటారు, అలా జగన్ గారి చెరకామనిలో ఈ డబ్బు అంతా వెళ్ళిపోతుంది. ఇది అంతా కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ లాగా కనబడుతుంది. సుమారు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1 లక్ష కోట్లు సంపాదించడం లోగడ విన్నాం, ఇప్పుడు సొంతంగా అధికారంలోకి వచ్చాడు కాబట్టి సంవత్సరానికి 1 లక్ష కోట్లు పైన సంపాదిస్తున్నారని మన అందరం అర్థమవుతుంది. అంటే ప్రతి వ్యవస్థ మీద కూడా, అంటే మనం ఆలోచిస్తే బడ్జెట్ లో పడుతున్నారు, ఇక్కడికి వచ్చేసరికి డబ్బు కనబడుతున్నారు, డబ్బు ప్రజల దగ్గర ఏమైపోతుందంటే మళ్ళీ ట్యాక్స్ రూపేనా మన ఖర్చు రూపేనా మళ్ళీ మన నుండి వాళ్ళు గుంజేస్తున్నారు. వాళ్ళు ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఏమైందంటే సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇసుక కావచ్చు, మందు మద్యం వ్యాపారం కావచ్చు, పూర్తి ఈ వ్యాపారాలన్నీ కూడా జగన్ గారి కనుసన్నల్లోనే ఆయన గుత్తేదారుల మధ్య జరుగుతుంది. ఈ వ్యాపారం మీద వచ్చే ప్రతి ఆదాయ వనరు, అంటే వ్యాపారం మీద వచ్చే ప్రతి రూపాయి లాభం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అలాగే మనం ఖర్చు పెట్టేది అంటే పెట్రోల్ మీద కూడా 5 రూపాయలు మనం కడతా ఉన్నాం, డీజిల్ మీద కడతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ డబ్బు అంతా వసూలు చేసుకుంటూ ఆయన మళ్ళీ ఏ విధంగా పడుతున్నారంటే మళ్ళీ మనకు అర్థం కావస్తా. అని మనం చూస్తే అభివృద్ధి అన్నది మాత్రం ఈ రాష్ట్రంలో మనం ఎవరో చోట్ల, కానీ అప్పు మాత్రం పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోతున్న ఈ రాష్ట్రాన్ని మనం కాపాడాలంటే కనుక ఖచ్చితంగా ప్రజా పోరాటం చేసి తీరాల్సిందే. లేకపోతే అంటే మీకు గుర్తున్నది బహుశా ఎవరు మన రఘురామకృష్ణ రాజు గారు ఉన్నారు లోకడ ఏదో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ సినిమా ఒకటి ఉంటది ప్రదర్శన, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ సినిమాలో విలన్ ఉంటాడు. విలన్ ఎలా ఉంటాడంటే ఆయన బయటకు వచ్చి వాటర్ ఇస్తాడంటే ప్రజలకు, ఆ వాటర్ కూడా పూర్తిగా ఇవ్వడు, కొద్దిగా వాటర్ ఇచ్చి మిగతా ఎక్కువ తాగేస్తే మీరు ఇబ్బంది పడిపోతారు, అంటే బానిసల కింద ఒక విలన్ తన రాజకీయాన్ని తన ఆధిపత్యాన్ని ఎవరికి తీసుకెళ్లాలంటే ప్రజలు బానిసల కింద అతని మధ్య ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవస్థ నడవాలంటే మనందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకి బానిస కింద ఉండాలి. అలా బానిసల కింద చేసే విధానంగానే ప్రతి ఒక్క వ్యవస్థని నిర్మేయం చేసుకుంటూ ఉద్యోగ యువతకి ఉద్యోగ భద్రత కల్పించకుండా, ఏ రైతులకు కనీసం రైతు భరోసా కల్పించకుండా, అలాగే టీచర్లకు ఉద్యోగస్తులకు ఎక్కడ కూడా సరైన అవకాశాలు ఇవ్వకుండా, ఈవెన్ పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ, పూర్తి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ
బానిసల కింద ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తన కింద చేసుకుంటూ సరదాగా నవ్వుతూ సాగిపోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం గనక దించకపోతే ఈ జనసేన పార్టీ ప్రజలను కలుపుకుని రాబోయే రోజుల్లో చేసిపోయేది అదే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో ఒకవేళ ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఇది మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ సినిమా లాగే ఆంధ్ర రాష్ట్రం తయారవుతుంది. ఖచ్చితంగా ఆయన మెడలు ఉంచి జనసేన పార్టీ ప్రజలందరినీ కలుపుకుని చైతన్యవంతులు చేస్తూ ప్రజలందరినీ అధికార జనాలు చేపట్టే దిశగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే దిశగా మేమందరూ అడుగుదాం తెలియదు. సత్యం గారు, ఆల్రెడీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీకి 26 జిల్లాలు పెంచడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఇప్పుడు జిల్లాలు పెరగడం వల్ల ఖర్చులు పెరగవా? ఖర్చులు అంటే అన్ని రకాల ఖర్చులు పెరుగుతాయి, అధికారులు పెరుగుతారు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పెరిగిపోతుంది. కాబట్టి ఇది ఎంతవరకు సమర్థనీయమైనటువంటి చర్యగా మనం చూడొచ్చు? ఎందుకని ఇప్పుడు ఇంత అర్జెంటు గా జిల్లాలు పెంచారు? మూడు రాజధానులకి అనుకూలంగా ఉండాలి కాబట్టి జిల్లాలు పెంచారా, లేకపోతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పులకు పుడతాయి కాబట్టి పెంచారా? అసలు ఇది ఏ ఉద్దేశంతో పెంచి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎఫ్ఆర్బి యాక్ట్ ప్రకారం రాష్ట్రాలు 20% మించి అప్పులు చేయడానికి వీల్లేదండి. కానీ ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పులు దరిదాపు 40% చేరుకుంది, జిడిపిలో 40% చేరుకుంది. కాబట్టి దరిదాపు మొదట 5 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది అప్పుల రాష్ట్రాల్లో. పంజాబ్ 53%, తర్వాత 5వ స్థానంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ అప్పులు ఇంకా పెరిగితే జగన్ దిగిపోయే నాటికి ఎకనామిస్టుల అంచనా ప్రకారం 6,33,000 కోట్లు, ఇంకా కొంచెం పెరిగితే 7,00,000 కోట్లకు టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే జిడిపి, ఆంధ్ర జిడిపి ఇంకో 2 ఏళ్ల 12-13 లక్షలకు చేరుకుంటే సగం 50% అప్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో అధికారానికి వచ్చే పార్టీ కానీ లేదా మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని పాలించడంలో మొదటి హెడ్ అప్పులు చేస్తామనేటువంటి బడ్జెట్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. అంత ప్రమాదకర స్థాయిలో అప్పులు పెరిగాయి. తర్వాత ఇవాళ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి రాష్ట్రాలు విభజన అవసరమే, మరీ పెద్ద జిల్లాలు అయిపోయిన విభజన అవసరమే. కానీ అది ప్రజల అవసరాల రీత్యా విభజించాలి తప్ప పొలిటికల్ ఎండ్స్ తోటి విభజిస్తే రాంగ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది, ఇవాళ 26 జిల్లాలు విభజించారు. 26 జిల్లాలకు తగినటువంటి ఉద్యోగుల్ని తీసుకోవాలి కదా, ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోవాలి కదా. ఎన్ని సత్యం గారు సిగ్నల్స్ వీక్ ఉన్నాయి మీ దగ్గర? హలో, హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే రమేష్ గారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు జగన్ ఏలుబడిలో కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మరి ఈ విషయంలో జనసేన ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుంది? జగన్ ఎందుకని స్పందించట్లేదు రైతుల గురించి? వారి యొక్క కష్టాలు కానీ వారి కన్నీళ్లు కానీ ఈయనకి కనిపించట్లేదా? ఈయనకి పట్టవా అంటే పాదయాత్రలు చేసినప్పుడు చాలా కబుర్లు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, మరి ఎందుకని ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు? కౌలు రైతుల గురించే ముందు మనం మాట్లాడుకోవాలండి రాక్షన్ గారు. కౌలు రైతులు ప్రత్యేకించి ఒక కౌలు రైతు తన కౌలు రైతు రేషన్ కార్డు తీసుకోవాలి, అంటే కౌలు రైతు కార్డు తీసుకోవాలనుకుంటే కనుక అతను ఎకరన్నర పైబడి తీసుకుని ఉండాలి. మనకు తెలిసిన చట్టం ప్రకారం నేను చెప్పి ఎకరన్నర పైబడి అంటే ఎకరం లోపు తీసుకున్న ఏ రైతు కూడా కౌలు రైతు కాదా ప్రస్తుతం? అంటే భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సొంతంగా భూమి ఉన్న ఏ రైతు కూడా వ్యవసాయం చేయట్లా, వారు ఎవరో ఒకరికి ఇస్తూనే ఉన్నారు. ఆ ఇచ్చిన వ్యక్తి కూడా అంటే తన సొంత ఇంటి పేరుతోడికి ఇవ్వకూడదు, అలాగే వీరిద్దరికి ఒకటే రేషన్ కార్డు ఉండకూడదు. వీళ్ళందరికీ కూడా కౌలు రైతు కార్డు తీసుకోవాలంటే కొన్ని అంటే కొన్ని నాన్స్ వీళ్ళు పెట్టడం జరిగింది. దీని ప్రకారం చాలా మందికి కౌలు రైతు కార్డు చాలా మందికి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు తీసుకున్న కౌలు రైతు కార్డులు తీసుకున్న వ్యక్తులు కూడా వారు మాకు ఇలా ఉంది అని చెప్తే ఇవాళ ఆ సొసైటీలో కావచ్చు లేదా మిగతా చోట్ల కావచ్చు, సొసైటీ కూడా ఆ పొలాన్ని తన కింద పెట్టుకుని పూర్తిగా సొసైటీలు కూడా ఈ రైతులను మోసం చేస్తూ ఉన్నాయి. పండించిన పంట ఇందాక మీకు చెప్పడం జరిగింది, కౌలు రైతు పండించిన పంట ఒకవేళ కొన్న తర్వాత డబ్బు వెంటనే అందజేస్తే ఆ రైతుకు ఉపకారం తప్ప 3-4 నెలలు ప్రభుత్వం దాని దగ్గర పెట్టుకుని రైస్ మిల్లర్లకి బ్యాంకుల నుంచి డబ్బులు ఇప్పించి అందరూ అంటే రైస్ మిల్లర్లు బాగున్నాడు, కొన్న దళారి బాగున్నాడు, వీళ్ళందరూ బాగున్నారు. ఈవెన్ సొసైటీలోంచి కూడా రైతుల దగ్గర గోన్సెంచి 50 రూపాయల పైన ఆ స్థానిక ఎమ్మెల్యే సొసైటీలు కలిపి పంచుకుని తినేస్తున్నారు. అంటే ఒక సంచికి 50 రూపాయలు అంటే ఎన్ని ఎంత ధాన్యం కొంటారు వీళ్ళు, ఎన్ని కోట్లు పోతున్నాయి,
దాదాపు సీజన్ వచ్చి 50-60 లక్షల పైన ఒక సొసైటీ నుంచి లాగేస్తున్నారంటే కనుక మొత్తం ఎంత స్కామ్ జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు మేడం గారు. పూర్తిగా రైతుని దళారి మోసం చేసి చేస్తున్నారనే వాళ్ళ రైతు వ్యవస్థ ఉంది. ఆ స్థానిక ఎమ్మెల్యే ప్రతి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ సొసైటీలో తన అంటే సొసైటీలో కూడా ఎలక్షన్ జరగలేదు. ముందు నీకు చెప్పేది ఏంటంటే ఈ సొసైటీలో కూడా వైఎస్ఆర్సీపీ గుర్తిదారులే పెట్టేసి ఎమ్మెల్యేకి సంబంధించిన సొంత వ్యక్తులు పెట్టుకుని ఈ సొంత వ్యక్తులు ఎమ్మెల్యేలు కలిసి ఈ రైతులను దోచుకుంటూ ఈ డబ్బును మొత్తం లాగేస్తున్నారు. అలాగే వీరికి అనుబంధంగా ఆ రైస్ మిల్లర్ వ్యవస్థ బ్యాంక్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పూర్తి దళారి వ్యవస్థని చిత్రీకరించి అంటే డిజైన్ చేసి దోచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ పెద్ద దొంగ చెప్పినట్టు చిన్న దొంగలందరూ వింటున్నారు. ఈ దొంగలందరూ కలిపి సామాన్యుల జీవితాన్ని చిత్రం చేస్తూ రైతు జీవి వెన్నుముకని విరిచేస్తూ రైతు 6000 కష్టపడి పండించిన రైతుని నెట్టేట ముంచి వాళ్ళ దోచేస్తున్న పరిస్థితి అంటే కౌలు రైతు కాపు ఇచ్చిన కాడి నుంచి కూడా రైతుకి అన్యాయమే జరుగుతుంది. అక్కడి నుంచి ధాన్యం పండించిన తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కూడా రైతుకి అన్యాయం జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు వాటర్ కూడా పంచాయతీ వారికి అందించేటప్పుడు అంటే పొలాలకి ధాన్యానికి నీరు ఎత్తుకోవడం కూడా వాళ్ళ రైతుకి అన్యాయమే జరుగుతుంది. అన్ని అన్యాయం ఎదుర్కొన్న రైతు కరెక్ట్గా ధాన్యం పండించి అమ్మిన తర్వాత కూడా రైతుకు దక్కబట్టలేదు ఈ ప్రభుత్వం. తద్వారా పూర్తిగా అన్యాయం అయిపోయిన వ్యక్తి చనిపోకేం చేస్తాడు ప్రత్యక్ష గారు? అలా చనిపోయిన ప్రతి రైతు కూడా చాలా ఇబ్బంది పడుతూ వారి కుటుంబం అంటే ఒక రైతు చనిపోయాడంటే మీరు ఒక రైతు చనిపోయాడని అనుకుంటున్నాం కానీ ఆ కుటుంబం చనిపోయిందని మనం గుర్తించాలి ప్రత్యక్ష గారు. ఆ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు వారు బతకలేని పరిస్థితి. ఆ తల్లి అంటే ఆ భార్య అలాగే వారి పిల్లలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే ఒక కౌలు రైతు చనిపోతే ఆ కుటుంబంలో నలుగురు కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఒకవేళ అతని మీద ఆధారపడి ఆయన తల్లిదండ్రుల పరిస్థితి కనుక సుమారు 6 వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చేసినట్టే అంటే 6 అతను చంపేసినట్టే లెక్క. ఈ ప్రభు ఈ అన్ని హత్యలకి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వీరు సరైన సమయంలో రియాక్ట్ అయితే అంటే నాయకుడి కింద ఉన్న వ్యక్తి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సరిగ్గా పనిచేసి ఉంటే వారి రైతు చనిపోడు, ఆ రైతు కుటుంబాలు కూడా రోడ్డు మీద పడవు. అంటే సుమారు మనం దాదాపు అది చెప్తున్నాం కదండి 150 రైతులు చనిపోతే 150x4 అలా 150 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసినట్టే. అది కూడా ఎక్కడ మనం చెప్తున్నాం కేవలం కర్నూలు అనంతపురం జిల్లా, పశ్చిమ గోదావరిలో 80 అంటే సుమారు 3000 చనిపోయారని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే అనధికార లెక్కల ప్రకారం ఇంకెక్కువ మంది చనిపోయినొచ్చు. అంటే అన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినట్టే కారణం బికాస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని జగన్మోహన్ రెడ్డి దీన్ని బాధ్యత వహించాలి. ఎందుకంటే నేను వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పెట్టాను, రైతులను ఆదుకుంటాను అని పాదయాత్ర చేస్తుంది. ఇందాక మీరు అడిగారు పాదయాత్ర చేస్తూ రైతులు కలిసి మిమ్మల్ని ఆదుకుంటాను అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు ఆదుకోవట్లేదు ఆయన? ఆయనకు వచ్చిన డబ్బులు ఏం చేస్తా ఉన్నారు? పిచ్చోడి పంచినట్టు రోడ్డు మీద ఏదో పిచ్చోడి చేతిలో రాయలాగా ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆయన ఎలా ఖర్చు పెడతారో ఆయనకి అర్థం కావట్లా. ఆయన బహుశా ఆయన తండ్రి గారి పరిపాలన కూడా ఆయన గుర్తు తెచ్చుకోవట్లేదేమో అనిపిస్తాం. రైతుల గురించి వాళ్ళ తండ్రి కొంత మంచి చేశాడని అనుకోవాలి కానీ ఈయనైతే ఆ విధంగా లేదు. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఇబ్బంది పెడుకునే ఉన్నాడు. పాదయాత్ర చేశామంటే పాదయాత్రలో భూమి కొలత వేసుకున్నాడేమో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ భూమి ఎంత దుప్పేది మనం, ఈ భూమి ఎంత దుప్పేది. వైజాగ్ లో పాదయాత్ర బహుశా సాయిబాబు రెడ్డి విద్యాసారి రెడ్డి నుంచి దోచేస్తున్నారు, ఇక్కడేమో వైజాగ్ సుబ్బారెడ్డి గారి నుంచి దోచేస్తున్నారు. ఎక్కడికక్కడ భూమి కొలత వేసారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు అయితే పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటుంటే ఇవాళ ఇంతమంది 3000 పైచులకు రైతులు ఆత్మహత్య చేసుకోరని మీ ద్వారా ఈ టీవీ ద్వారా టీబీసీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ నేను తెలియజెప్తాను అన్నమాట. సత్యం గారు, సత్యం.